హౌ ఆర్ యు ఆల్? మీరందరూ లాక్డౌన్ పీరియడ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఇంట్లోనే ఉంటున్నారా లేక టైం పాస్ అవ్వట్లేదని బయటికి వెళ్ళి కరోనా ఎఫెక్ట్కి ఏమైనా మనం దానికి ఎఫెక్ట్కి ఏమైనా చూడాలనుకుంటున్నాం? మనం కంపల్సరిగా అందరు ఇంట్లోనే ఉండండి, లాక్డౌన్ పాటించండి. ప్లస్ మీరందరూ ఇంట్లో అప్పుడప్పుడు బుక్స్ తీసి చదువుతున్నారా చూస్తున్నారని అనుకుంటున్నాను. మనకి ఎగ్జామ్స్ ఈ కరోనా హాలిడేస్ అయిపోయిన తర్వాతకి ఎగ్జామ్స్ పెడితే మనం వెల్ ప్రిపేర్డ్గా ఉండాలి. దానికోసం మనకి ఇంకా సిలబస్ కొంచెం పెండింగ్ ఉంది కాబట్టి దాన్ని మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా నన్ను కోఆపరేట్ చేస్తారని అనుకుంటున్నాను. యూనిట్ 3 ఫిజికల్ కెమిస్ట్రీ. టుడే వి ఆర్ లెర్నింగ్ అబౌట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఫ్రమ్ యూనిట్ 3 విద్యుత్ రసాయన శాస్త్రము. విద్యుత్ రసాయన శాస్త్రము ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఏంటి, దాని యొక్క ఇంట్రడక్షన్ చూసుకుంటే మనము స్టడీ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ విచ్ టేక్ ప్లేస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. దట్ మీన్స్ స్టడీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ కెమికల్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఎలక్ట్రో మీన్స్ ఎలక్ట్రిసిటీ, కెమిస్ట్రీ మీన్స్ కెమికల్ రియాక్షన్స్. దట్స్ వై ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈజ్ నోన్ యాజ్ రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ కెమికల్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ స్టడీ ఆఫ్ రిలేషన్ బిట్వీన్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అండ్ కెమికల్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. విద్యుత్ రసాయన శాస్త్రము. విద్యుత్ రసాయన శాస్త్రము అనగా విద్యుత్ శక్తికి మరియు రసాయన చర్యల మధ్య జరిగే చర్యలను గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని లేదా శాస్త్ర విభాగాన్ని విద్యుత్ రసాయన శాస్త్రం అంటారు. అంటే విద్యుత్ రసాయన శాస్త్రం ఆ పదాన్ని మనం విడదీసినట్లయితే విద్యుత్ ప్లస్ రసాయన శాస్త్రం, అంటే విద్యుత్ శక్తికి మరియు రసాయన శాస్త్రం అంటేనే రసాయన చర్యల గురించి, అంటే ఆ రసాయన చర్యలు మరియు విద్యుత్ శక్తికి మధ్య జరిగేటువంటి చర్యలను గురించి వివరించే శాస్త్రాన్నే మనం విద్యుత్ రసాయన శాస్త్రం అని అంటాం. ఈ విద్యుత్ రసాయన శాస్త్రం ఎలక్ట్రోకెమిస్ట్రీలోకి వచ్చి టర్మినాలజీ తీసుకుంటే ఎలక్ట్రికల్ కండక్టర్స్. ఎలక్ట్రికల్ కండక్టర్స్ మీన్స్ విద్యుత్ వాహకాలు. విద్యుత్ వాహకాలు ఎలక్ట్రికల్ కండక్టర్స్. సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ఎలో ద ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ దెమ్ ఆర్ నోన్ యాజ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్. సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ఎలో ద ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ దెమ్ ఆర్ నోన్ యాజ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్. ఎగ్జాంపుల్ ఫర్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ మెటల్స్, గ్రాఫైట్ అండ్ అయానిక్ సొల్యూషన్స్. విద్యుత్ వాహకాలు. విద్యుత్ వాహకాలు అనగా విద్యుత్ను తమ గుండా ప్రసరింపచేసే పదార్థాలను విద్యుత్ వాహకాలు అంటారు. లోహాలు అంటే ఇప్పుడు వచ్చేసి మనం ఇంట్లో ఉన్నటువంటి విద్యుత్, మనకి ఇంట్లోకి కరెంట్ రావడానికి అందులో వైర్లలో ఏం యూజ్ చేస్తాం మనము, కాపర్ వైర్ యూజ్ చేస్తాం. ఆ కాపర్ వైర్ని మనం దేనికి ఎగ్జాంపుల్గా తీసుకుంటాము అంటే మెటల్, లోహానికి ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. అంటే ఆ లోహం అనేది ఏం చేస్తుంది, తన గుండా విద్యుత్ని పంపుతుంది. కాబట్టి దాన్ని ఏమనొచ్చు మనం, విద్యుత్ వాహకము అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు అర్థమైన ఎలక్ట్రికల్ కండక్టర్స్, ఎలక్ట్రికల్ కండక్టర్స్ మీన్స్ సబ్స్టెన్సెస్ లైక్ కాపర్, సిల్వర్, ఐరన్, సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ఎలో ద ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ దెమ్ ఆర్ నోన్ యాజ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్. వీటికి ఎగ్జాంపుల్ తీసుకుంటే లోహాలు, గ్రాఫైట్ అండ్ అయానిక ద్రవాలు. అయానిక ద్రవాలు అంటే అయానిక్ సొల్యూషన్స్, అంటే సోడియం క్లోరైడ్ కావచ్చు, పొటాషియం క్లోరైడ్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం ఏమంటాము, అయానిక్ సొల్యూషన్స్. ఎలక్ట్రికల్ కండక్టర్స్ ఆర్ 2 టైప్స్. విద్యుత్ వాహకాలు అనేవి 2 రకాలు. దీస్ ఆర్ 2 టైప్స్. ఫస్ట్ వన్ ఈజ్ మెటాలిక్ కండక్టర్స్. మెటాలిక్ కండక్టర్స్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. ఎలక్ట్రానిక్ వాహకాలు లేదా లోహ వాహకాలు. మెటాలిక్ కండక్టర్స్ డెఫినేషన్, కండక్టర్స్ విచ్ అలో ద ఎలక్ట్రిసిటీ వితౌట్ కెమికల్ చేంజ్ ఇన్ ఇట్ ఆర్ నోన్ యాజ్ మెటాలిక్ కండక్టర్స్.
ఆర్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. కండక్టర్స్ విచ్ ఎలో ద ఎలక్ట్రిసిటీ వితౌట్ కెమికల్ చేంజ్ ఇన్ ఇట్ ఆర్ నోన్ యాజ్ మెటాలిక్ కండక్టర్స్. ద మెటాలిక్ కండక్షన్ ఈజ్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇన్ మెటాలిక్ కండక్టర్స్ ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అక్కర్స్ ఇన్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. ఎగ్జాంపుల్ ఫర్ మెటాలిక్ కండక్టర్స్ మెటల్స్ అండ్ ఎలాయ్స్. ఎలాయ్స్ మీన్స్ మిక్స్డ్ ఆఫ్ మెటల్స్. ఎలక్ట్రానిక్ వాహకాలు లేదా లోహ వాహకాలు అంటే ఒక వాహక పదార్థం గుండా విద్యుత్ను ప్రసరింపచేసిన దానిలోని ఎలక్ట్రాన్ల ప్రవాహం వల్ల ఎటువంటి రసాయన మార్పు చెందకుండా వాహకతను ప్రదర్శిస్తాయో వాటిని ఎలక్ట్రానిక్ వాహకాలు లేదా లోహ వాహకాలు అంటారు. అంటే వీటికి ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం, లోహాలు మిశ్రమ లోహాలు తీసుకున్నాం. అంటే ఏంటి, మెటల్స్ అండ్ ఎలాయ్స్. ఈ మెటల్స్ ఎలాయ్స్ గుండా మనం ఏంటి విద్యుత్ను పంపించినప్పుడు, ఎలక్ట్రిసిటీని పంపించినప్పుడు దాంట్లో ఏంటి ఎటువంటి రసాయన మార్పు చెందకుండా అంటే వితౌట్ ఎనీ కెమికల్ చేంజ్, అంటే వాటి లోపల కెమికల్ రియాక్షన్ జరగకుండా ఓన్లీ దాని గుండా ఏం చేస్తుంది, ఓన్లీ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎలక్ట్రాన్లను మాత్రమే అలో చేస్తూ దాని గుండా విద్యుత్ను పంపిస్తే అటువంటి పదార్థాలనే మనం ఏమంటాము, ఎలక్ట్రానిక్ వాహకాలు లేదా లోహ వాహకాలు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మెటాలిక్ కండక్టర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. కండక్టర్స్ విచ్ అలో ద ఎలక్ట్రిసిటీ వితౌట్ కెమికల్ చేంజ్ ఇన్ ఇట్ ఆర్ నోన్ యాజ్ మెటాలిక్ కండక్టర్స్ ఆర్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్. ద మెటాలిక్ కండక్షన్ ఈజ్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్. అండ్ అనదర్ వన్ ఈజ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ఎలక్ట్రోలైటిక్ వాహకాలు ఆర్ అయానిక్ కండక్టర్స్. అయానిక వాహకాలు. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ మీన్స్ కండక్టర్స్ విచ్ అలో ద ఎలక్ట్రిసిటీ బై ద కెమికల్ చేంజ్ ఆర్ నోన్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఆర్ అయానిక్ కండక్టర్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ మెటాలిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ ఆర్ ఇన్ దీస్ మెటాలిక్ కండక్టర్స్ వితౌట్ ఎనీ కెమికల్ చేంజ్, హియర్ విత్ కెమికల్ చేంజ్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెటాలిక్ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. ద ఎలక్ట్రోలైటిక్ కండక్షన్ ఈజ్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ అయాన్స్. ఇన్ మెటాలిక్ కండక్టర్స్ ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇన్ దిస్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ మూమెంట్ ఆఫ్ అయాన్స్. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అండ్ అయానిక్ కండక్టర్స్. ఎలక్ట్రోలైటిక్ వాహకాలు లేదా అయానిక వాహకాలు, వాహక పదార్థం గుండా విద్యుత్ను ప్రయోగించినప్పుడు వాటిలోని అయాన్ల ప్రవాహం రసాయన మార్పు జరుగుతూ వాహకతను ప్రదర్శిస్తాయో వాటిని ఎలక్ట్రోలైటిక్ అయానిక వాహకాలు అంటారు. దీంట్లో మనకి రసాయన మార్పు చెందకుండా విద్యుత్ వాహకతను ప్రదర్శిస్తాయి. ఇక్కడ రసాయన మార్పు జరుగుతూ వాహకతను ప్రదర్శిస్తాయి. ఇటువంటి పదార్థాలు ఏమంటున్నాము, అయానిక వాహకాలు. ఇక్కడ టర్మినాలజీలోనే ఉంది మనకు, అయాన్ల యొక్క ప్రవాహాన్ని కలిగి ఉండేవి అయానిక వాహకాలు, ఇక్కడ ఎలక్్రాన్ల ప్రవాహాన్ని కలిగి ఉండేవి ఎలక్ట్రాన్ వాహకాలు. అంటే ఇక్కడ ఏంటి మనకు, ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ మెటాలిక్ కండక్టర్స్ ఆర్ కాల్డ్ యాజ్ మెటాలిక్ కండక్టర్స్ అండ్ ద మూమెంట్ ఆఫ్ అయాన్స్ ఇన్ ఎలక్ట్రోలైటిక్ సబ్స్టెన్సెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రోలైటిక్ ఆర్ అయానిక్ కండక్టర్స్. ఎగ్జాంపుల్ ఫర్ మెటాలిక్ కండక్టర్స్ మెటల్స్ అండ్ ఎలాయ్స్. అండ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ సోడియం క్లోరైడ్, పొటాషియం క్లోరైడ్ అండ్ బేరియం క్లోరైడ్ ఎక్సెట్రా. దీస్ ఆర్ నోన్ యాజ్ అయానిక్ సొల్యూషన్స్. సో వీఆర్ లెర్న్ అబౌట్ ఎలక్ట్రికల్ కండక్టర్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ కండక్టర్స్. ఫస్ట్ వన్ ఈజ్ మెటాలిక్ కండక్టర్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్. నౌ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ నాన్ ఎలక్ట్రోలైట్స్, ఎలక్ట్రోలైట్లు కాని పదార్థాలు. ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాము, ఎలక్ట్రోలైటిక్ పదార్థాలు విద్యుత్ వాహకాల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాము, విద్యుత్ వాహకాలు కాని పదార్థాలు నాన్ ఎలక్ట్రోలైట్స్. ద సబ్స్టెన్స్ డస్ నాట్ ఎలో దమ్ ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్స్ ఆక్వియస్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ నాన్ ఎలక్ట్రోలైట్. ద సబ్స్టెన్స్ లైక్ గ్లూకోజ్ ఆర్ సుక్రోజ్. దెన్ ఆక్వియస్ సొల్యూషన్ మీన్స్
when glucose or sucrose dissolved in water, then aqueous solution of glucose is formed. The substance does not allow the electricity through its aqueous solution is known as non-electrolytes. Non-electrolytes means the substance which does not allow the electricity. Example for non-electrolytes, glucose and sucrose aqueous solution. Aqueous solution of glucose and sucrose can behave like non-electrolytes. Electrolyte lu kaani padarthalu anaga anemi ante ikkada manam em cheppochu ante jaladravanam ledha padartham dravam ledha dravam tamagunda vidyutnu prasarimpa cheyevo vaatini ఎలక్ట్రోలైట్లు కాని పదార్థాలు అంటారు. అంటే ఇక్కడ గ్లూకోజ్ తీసుకున్నాం, గ్లూకోజ్ మనకి ఎలా ఉంటుంది, సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సుక్రోజ్ కూడా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది, సాలిడ్ స్టేట్లో ఘనస్థితిలో ఉంటుంది. అవి ఘనస్థితిలో ఉన్నప్పుడు కాకుండా వాటిని ఏం చేస్తున్నాం మనం, ఆక్వియస్ సొల్యూషన్స్ అంటే జలద్రావణంగా మారుస్తున్నాం. అంటే గ్లూకోజ్ని సుక్రోజ్ని వాటర్లో వేసినప్పుడు, నీటిలో వేసినప్పుడు అది డిజాల్వ్ అయ్యమవుతాయి మనకు, జలద్రావణం అంటే ఆక్వియస్ సొల్యూషన్స్గా మారుతాయి. అటువంటి వాటి గుండా లేదా పదార్థ ద్రవం వాటి గుండా విద్యుత్ను పంపించినప్పుడు అవి ఏం చేస్తాయి, తమ గుండా విద్యుత్ను ప్రసరింప చేయవో అటువంటి వాటిని ఏమంటున్నాం మనం, ఎలక్ట్రోలైట్లు కాని పదార్థాలు అంటే విద్యుత్ విశ్లేషకాలు కానటువంటి పదార్థాలు అని చెప్పుకోవచ్చు. జలద్రావణం లేదా పదార్థం ద్రవం తమ గుండా విద్యుత్ను ప్రసరింప చేయవో వాటిని ఎలక్ట్రోలైట్లు కాని పదార్థాలు అంటారు. ద సబ్స్టాన్స్ డస్ నాట్ ఎలో ద ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్స్ ఆక్వియస్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ నాన్ ఎలక్ట్రోలైట్. ఎగ్జాంపుల్ ఫర్ నాన్ ఎలక్ట్రోలైట్స్, ఆక్వియస్ సొల్యూషన్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ సుక్రోజ్. ఎలక్ట్రోలైట్లు కాని పదార్థాలకు ఎగ్జాంపుల్ గ్లూకోజ్ అండ్ సుక్రోజ్ యొక్క జలద్రావణాలు. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ టాపిక్, స్పెసిఫిక్ కండక్టెన్స్. స్పెసిఫిక్ కండక్టెన్స్ విశిష్ట వాహకత, ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆర్ విశిష్ట వాహకత, ఇట్ ఈస్ డినోటెడ్ విత్ కప్ప K. It is look like a small k. Specific conductance denoted by K. Definition of specific conductance. Specific conductance is defined as the reciprocal. Reciprocal means inverse, vilomam. Specific is defined as the reciprocal of specific resistance. It is denoted by K. Specific conductance is defined as the reciprocal of specific resistance. It is denoted by K. Vishishta Vahakata. Vishishta Vahakata anaganemi dani yokka definition nirvacham iskunnatlaite manam oka padartham yokka vishishta nirodham yokka viloma ledha utkramaniya viluvane vishishta vahakata antam. సింపుల్గా ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం అంటే విశిష్ట నిరోధం అంటే నిరోధానికి ఆపోజిట్గా మనం ఏం చెప్పుకోవచ్చు, వాహకత. కండక్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టెన్స్. సో ఇక్కడ మనం ఏముంటున్నాము, ద రెసిప్రోకల్ ఆఫ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటే ఒక పదార్థం యొక్క విశిష్ట నిరోధం. దీన్ని దేంతో సూచిస్తున్నాం మనం అంటే రో. విశిష్ట నిరోధం యొక్క విలోమ విలువనే విశిష్ట వాహకత అంటారు. దీని యొక్క మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్, దాని యొక్క ఫార్ములా మనము తీసుకున్నట్లయితే ఇక్కడ విశిష్ట నిరోధం అంటే ఇక్కడ ఏంటి, రెసిప్రో అది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ దేంతో తీసుకుంటున్నాం, రో అంటున్నాం. ఇక్కడ మనము స్పెసిఫిక్ కండక్టెన్సీ ఏమంటాం, కే అంటున్నాం. దీని నుండి మనము ఒక ఫార్ములా తీసుకున్నట్లయితే ఏమొస్తుంది మనకు అంటే కే ఇజ్ ఈక్వల్ టు 1/ρ. ఇక్కడ రో అంటే ఏంటి మనకి, కే ఈజ్ ఈక్వల్ టు రో అంటేనేమో అక్కడ ఏమైతే డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా వస్తుంది మనకు, అలా కాకుండా ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి కే ఈక్వల్స్ టు 1/ρగా తీసుకుంటాం. ఇక్కడ 1/ρగా రాస్తున్నాము అంటే దాన్ని ఏమంటాము, రెసిప్రోకల్గా చెప్పచ్చు. బట్ రో ఈక్వల్స్ టు R(a/L). ఆర్ మీన్స్ ఓన్లీ రెసిస్టెన్స్, రో మీన్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఇక్కడ మనకి క్యాపిటల్ ఆర్ అంటేనేమో నిరోధం, ఇక్కడ రో అంటే ఏమవుతుందంటే విశిష్ట నిరోధం. ఇక్కడ రో ఈక్వల్స్ టు R(a/L). Here A is area, vaishalyam. Here L equals to length, podavu. K equals to 1/ρ, but rho equals to R(a/L). These rho values are substituted in this equation.
సో కే ఈక్వల్స్ టు 1/ρ. రో మీన్స్ రో ప్లేస్లో ఏం రాస్తున్నాం, ఆర్ ఇంటూ ఏ బై ఎల్. బట్ 1/r ఈక్వల్స్ టు సి. సి మీన్స్ కండక్టెన్స్. కండక్టెన్స్ ఈజ్ రెసిప్రోకల్ టు రెసిస్టెన్స్. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, వాహకత అనేది నిరోధానికి వ్యతిరేకంగా అంటే విలోమంగా ఉంటుంది, కాబట్టి 1/r ఈక్వల్స్ టు సిగా తీసుకుంటున్నాం. ఇక్కడ మనం 1/r ప్లేస్ లోపల, ఈ 1/r ప్లేస్ లోపల ఏం తీసుకోవచ్చు అంటే మనం సి తీసుకోవచ్చు. హియర్ సి ఈక్వల్స్ టు కండక్టెన్స్, వాహకత. కే ఈక్వల్స్ టు సి ఇంటూ ఇక్కడ ఏ 1/a/l కాస్త ఎలా వస్తుంది, పైకి వచ్చేసరికి l/a అవుతుంది. సో ఇక్కడ ఫైనల్గా ఏమొచ్చింది మనకు, కే ఈక్వల్స్ టు సి ఇంటూ l/a. దిస్ ఈజ్ అ ఫార్ములా ఆర్ ఈక్వేషన్ ఫర్ స్పెసిఫిక్ కండక్టెన్స్. నెక్స్ట్ యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ కండక్టెన్స్, విశిష్ట వాహకతకి ప్రమాణాలు. కే ఈక్వల్స్ టు సి కండక్టెన్స్. కండక్టెన్స్ని మనం ఎలా తీసుకుంటాము, ఓమ్ ఇన్వర్స్గా తీసుకుంటాం. ఓమ్ ఇన్వర్స్. నెక్స్ట్ లెంత్, ఎల్ అంటే ఇక్కడ ఏంటి మనకు లెంత్, లెంత్ని ఎలా తీసుకుంటాం, మీటర్స్ సెంటీమీటర్స్ అలా తీసుకుంటాం, కాబట్టి ఇక్కడ ఎల్ అనేది ఏం తీసుకుంటాం, సెంటీమీటర్. నెక్స్ట్ ఏ అంటే ఇక్కడ ఏంటి మనకు, ఏరియా వైశాల్యం. మనం వైశాల్యం ఎలా తీసుకుంటాము, పొడవు ఇంటూ వెడల్పు అలా రెండు తీసుకుంటాం, కాబట్టి ఇక్కడ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ లేదంటే సెంటీమీటర్ స్క్వేర్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుంది, సెంటీమీటర్కి ఒక సెంటీమీటర్ ఏమవుతుంది, క్యాన్సల్ అవుతుంది. నెక్స్ట్ ఏముంటుంది మనకి, ఓమ్ ఇన్వర్స్ ఇంటూ ఇక్కడ 1/cm. కాబట్టి ఇక్కడ ఎలా తీసుకున్నాం మనం, ఓమ్ ఇన్వర్స్ పర్ సెంటీమీటర్గా తీసుకున్నాం. లేదంటే ఇక్కడ ఓమ్ ఇన్వర్స్ని మనం రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఓహెచ్ఎం కాస్త రివర్స్ చేస్తే MHOs, అంటే ఓమ్ ఇన్వర్స్ని మనము మోస్లో కూడా చెప్పవచ్చు. సో ఓమ్ ఇన్వర్స్ పర్ సెంటీమీటర్ ఆర్ మోస్ పర్ సెంటీమీటర్. ఓమ్ ఇన్వర్స్ పర్ సెంటీమీటర్ ఆర్ మోస్ పర్ సెంటీమీటర్, దీస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ కండక్టెన్స్. డెఫినేషన్ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అండ్ యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. అదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రమ్ ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇస్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్. ఈక్వివాలెంట్ కండక్టెన్స్ ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ టాపిక్. ఈక్వివాలెంట్ కండక్టెన్స్ తుల్యాంక వాహకత. ఈక్వివాలెంట్ కండక్టెన్స్ డినోటెడ్ బై లాంబ్డా. డెఫినేషన్ ఆఫ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్, ద కండక్టింగ్ పవర్ ఆఫ్ ఆల్ ద అయాన్స్ ప్రొడ్యూస్డ్ బై 1 gram ఈక్వివాలెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఇన్ ఏ గివెన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్. 1 gram ఆఫ్ ఈక్వివాలెంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, అంటే ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనం, ఎలక్ట్రోలైట్ని తీసుకుంటున్నాం, అంటే విద్యుత్ విశ్లేషక పదార్థాన్ని తీసుకుంటున్నాం. దాని యొక్క మెజర్మెంట్ ఏం తీసుకుంటున్నాం మనము అంటే 1 gram ఈక్వివాలెంట్. అంటే 1 gram ఏం తీసుకుంటాం, వెయిట్, అంటే దాని యొక్క కరెక్ట్ మెజర్మెంట్తో ఉన్నటువంటి వెయిట్తో ఉన్నటువంటి ఒక సబ్స్టెన్స్ అంటే ఎలక్ట్రోలైట్ని తీసుకున్నప్పుడు దాని యొక్క కండక్టెన్స్ని ఏమంటున్నాం మనం, ఈక్వివాలెంట్ కండక్టెన్స్ అని చెప్పొచ్చు. ద కండక్టింగ్ పవర్ ఆఫ్ ఆల్ ద అయాన్స్ ప్రొడ్యూస్డ్ బై 1 gram ఈక్వివాలెంట్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఇన్ ఏ గివెన్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అ ఈక్వివాలెంట్ కండక్టెన్స్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై లాంబ్డా. తుల్యాంక వాహకత. ఇప్పుడు లేదంటే ఇక్కడ ఈ తుల్యాంక ఈక్వివాలెంట్ కండక్టెన్స్ని ఇంకొక డెఫినేషన్గా కూడా మనము చెప్పుకోవచ్చు. అది ఎలా అంటే, ద స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఫస్ట్ డెఫినేషన్, ఇంపార్టెంట్ డెఫినేషన్ చెప్పుకున్నాం, స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇట్ ఈస్ డినోటెడ్ విత్ కప్ప. ద స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆఫ్ 1 gram ఈక్వివాలెంట్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్. ఇట్ ఈస్ వన్ అనదర్ డెఫినేషన్ ఫర్ ఎలక్ట్రోలైట్ కండక్టెన్స్. ద స్పెసిఫిక్ కండక్టెన్స్ కే ఆఫ్ 1 gram ఈక్వివాలెంట్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ ఈక్వివాలెంట్ కండక్టెన్స్. తుల్యాంక వాహకత. ఇక్కడ తుల్యాంక వాహకత అంటే మనం డెఫినేషన్ ఏం తీసుకోవచ్చు అంటే, 1 gram తుల్య భారం అంటే మనం ఆ భారం ఎంత తీసుకుంటున్నాము, అంటే తుల్యము అంటే దాని యొక్క భారాన్ని తూచి తీసుకుంటున్నాం. ఎంత, 1 gram 1 gram తుల్య భారం ఉన్న ఎలక్ట్రోలైట్ను కరిగించి దాన్ని ఏం చేస్తున్నాం, మనం ద్రావణంగా తయారు చేస్తున్నాం. ఆ ద్రావణం యొక్క ఎంత ఉండాలి, దాని మెజర్మెంట్స్ అంటే వి అంటే వాల్యూమ్, దాని యొక్క వాల్యూమ్ ఎంత ఉండొచ్చు, ఘనపు సెంటీమీటర్ ద్రావణంగా తయారు చేసిన తర్వాత దాని యొక్క వాహకతను అంటే ఆ ద్రావణంలో ఉండే అన్ని అయాన్లు కలగచేసే వాహకతను తుల్యాంక వాహకత అంటున్నాం. 1 gram తుల్య భారం ఉన్న ఎలక్ట్రోలైట్ను కరిగించి
వి ఘనపు సెంటీమీటర్ల ద్రావణాన్ని తయారు చేసిన ఆ ద్రావణంలో ఉండే అన్ని అయాన్లు కలగచేసే వాహకతను తుల్యాంక వాహకత అంటున్నాం. దాన్ని ఇంకొక రకంగా ఎలా చెప్పొచ్చు డెఫినేషన్, ఒక ద్రావణంలోని 1 గ్రామ్ తుల్య భారం గల విద్యుత్ విశ్లేషం నుండి లభించు అయాన్ల వాహక సామర్థ్యంను ఆ పదార్థ తుల్యాంక వాహకత అంటారు. ఈ డెఫినేషన్లో మెయిన్ టర్మినాలజీ మనకు మెయిన్ పదం ఏంటి అంటే అది అండర్లైన్ చేసుకున్నాం, తుల్య భారం. ఎంత? 1 గ్రామ్ తుల్య భారం. దీన్నే మనం ఏమంటున్నాము? తుల్యాంక వాహకత అంటున్నాం. ఈ తుల్యాంక వాహకతను మనం దేంతో సూచిస్తున్నాము అంటే లాంబ్డా. ఇంతకుముందు స్పెసిఫిక్ కండక్టెన్స్, విశిష్ట వాహకతను దేంతో సూచించాము? కే, కప్ప. ఇక్కడ దీని యొక్క ఫార్ములా తీసుకున్నట్ట డెఫినేషన్ ప్రకారం లాంబ్డా ఈక్వల్స్ టు కే ఇంటూ వి. లాంబ్డా మీన్స్ హియర్, లాంబ్డా ఈక్వల్స్ టు, లాంబ్డా మీన్స్ ఈక్వలెంట్ కండక్టెన్స్. హియర్ కే ఈజ్ స్పెసిఫిక్ కండక్టెన్స్, వి మీన్స్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో లాంబ్డా ఈక్వల్స్ టు కే ఇంటూ వి. దీని ఇంకా ఎలా చెప్పొచ్చు మనం? ద ప్రోడక్ట్ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అండ్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ఆర్ ఈక్వలెంట్ కండక్టెన్స్. నెక్స్ట్ యూనిట్స్ ఫర్ ఈక్వలెంట్ కండక్టెన్స్, ప్రమాణాలు. ఇక్కడ ప్రమాణాలు మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? ఇది బై హార్ట్ చేయడం కాదు. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫార్ములా, డెఫినేషన్ నుండి వచ్చినటువంటి ఫార్ములాతో ఫార్ములాలో దాని యొక్క యూనిట్స్ అప్లై చేస్తే మనకి దాని యొక్క ఏమొస్తున్నాయి, ఫైనల్ యూనిట్స్ అనేటివి వస్తున్నాయి. ఇక్కడ కే, ఇంతకుముందు మనం కే అంటే తీసుకున్నాము స్పెసిఫిక్ కండక్టెన్స్. స్పెసిఫిక్ కండక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏమొచ్చాయి? ఓమ్ ఇన్వర్స్ పర్ సెంటీమీటర్. వాల్యూమ్, ఘన పరిమాణం. దాని యొక్క పరిమాణం ఎలా తీసుకుంటాం మనం? అంటే మనము ఒక ఏమంటున్నాం, ఇక్కడ 1 గ్రామ్ అంటున్నాం. 1 గ్రామ్ అన్నప్పుడు ఏమొస్తుంది మనకి? 1000 వస్తుంది కాబట్టి 1000/c. సో ఇక్కడ మనం 1000 30 ఉన్నప్పుడు దీన్ని ఎలా తీసుకున్నాం? సెంటీమీటర్ క్యూబ్గా తీసుకుంటాం. కాన్సన్ట్రేషన్ సి ఏం తీసుకున్నాం? గ్రామ్ ఈక్వాలెంట్గా తీసుకుంటాం. అంటే గ్రామ్ తుల్య భారాలు తీసుకుంటున్నాం కాబట్టి సి వాల్యూ ఎంత వస్తుంది? సిని ఎలా తీసుకుంటున్నాము? గ్రామ్ ఈక్వాలెంట్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ల్యాండా ఈక్వల్స్ టు కే. కే ప్లేస్లో ఏం తీసుకున్నాం? ఓమ్ ఇన్వర్స్ పర్ సెంటీమీటర్. నెక్స్ట్ వి ప్లేస్లో ఏం తీసుకుంటున్నాము? సెంటీమీటర్ క్యూబ్ బై గ్రామ్ ఈక్వాలెంట్ తీసుకుంటున్నాం. ఇక్కడ సెంటీమీటర్కి, ఇక్కడ సెంటీమీటర్ క్యూబ్లో ఉన్నటువంటి 1 సెంటీమీటర్ క్యాన్సల్ అయితే ఇక్కడ ఏమొస్తుంది మనకు? సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సెంటీమీటర్కి ఈ క్యూబ్లో నుండి ఏమైపోతే మనకు 1 సెంటీమీటర్ తీసేస్తే సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో ఇక్కడ లాంబ్డా ఈక్వల్స్ టు ఓమ్ ఇన్వర్స్, నెక్స్ట్ సెంటీమీటర్ స్క్వేర్, నెక్స్ట్ ఈ గ్రామ్ ఈక్వాలెంట్ స్పైక్ వస్తే ఏమొస్తుంది? ఇన్వర్స్ వస్తుంది. గ్రామ్ ఈక్వాలెంట్ ఇన్వర్స్, దీని ఇంకా తెలుగులో రాసుకున్నాం. లాంబ్డా ఈక్వల్స్ టు ఓమ్ ఇన్వర్స్, సెంటీమీటర్ స్క్వేర్, గ్రామ్ తుల్యాంకం ఇన్వర్స్. దీస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ ఈక్వాలెంట్ కండక్టెన్స్, తుల్యాంక వాహకతకి ప్రమాణాలు. ఇది వచ్చేసి మనకు డెఫినేషన్. ఇంతకుముందు ఏం తీసుకున్నాం మనం? స్పెసిఫిక్ కండక్టెన్స్, ఇక్కడ వచ్చేసి ఈక్వాలెంట్ కండక్టెన్స్. అవర్ నెక్స్ట్ టాపిక్ ఇస్ మోలార్ కండక్టెన్స్, మోలార్ వాహకత. మోలార్ కండక్టెన్స్, మోలార్ వాహకత. మోలార్ కండక్టెన్స్ డినోటెడ్ బై మ్యూ. డెఫినేషన్ ఆఫ్ మోలార్ కండక్టెన్స్, ద స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆఫ్ 1 గ్రామ్ మోలార్ వెయిట్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఇన్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ మోలార్ కండక్టెన్స్. 1 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్, ద స్పెసిఫిక్ కండక్టెన్స్ ఆఫ్ 1 గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఇన్ సొల్యూషన్ ఈజ్ నోన్ యాజ్ మోలార్ కండక్టెన్స్. The difference between molar conductance and equivalent conductance. In molar conductance, the 1 gram molecular weight. In equivalent conductance, 1 gram equivalent. This is the difference between molar conductance and equivalent conductance. 1 gram molecular weight. So it is known as molar conductance. 1 gram equivalent is known as equivalent conductance. This is the difference between molar conductance and equivalent conductance. Molar conductance, the specific conductance of 1 gram molecular weight of an electrolyte in solution is known as molar conductance. Molar vahakata. Molar vahakata yokka definition teeskunte manaki 1 gram anubharam unna ఎలక్ట్రోలైట్ను కరిగించి ద్రావణాన్ని, అంటే ద్రావణం ఎంత ఉండాలి మనకు? వి, అంటే విగా ఉంటే అంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్, దాని యొక్క వాల్యూమ్ అనేది కాన్స్టెంట్. ద్రావణాన్ని తయారు చేసిన ఆ ద్రావణంలో ఉండే
అన్ని అయాన్లు కలుగచేసే వాహకతను ఆ ద్రావణం యొక్క మోలార్ వాహకత అంటారు. ఇంతకుముందు మనకి తుల్యాంక వాహకత అంటే ఏమొచ్చింది, ఇక్కడేంటి తుల్యాంక వాహకత అంటే 1 గ్రామ్ తుల్య భారం, ఇక్కడ వచ్చేసి 1 గ్రామ్ అణుభారం. అణుభారము దీంట్లో వచ్చేసి మనకు తుల్యభారం. తుల్యభారం ఉంటేనేమో తుల్యాంక వాహకత అంటున్నాము, అణుభారం తీసుకుంటేనేమో దాన్ని ఏమంటున్నాము అంటే దాంట్లో మోల్స్ తెలుస్తుంది కాబట్టి మోలార్ వాహకత అంటున్నాం. ఇది డిఫరెన్స్, మిగతాదంతా సేమ్ వస్తుంది మనకు. ఇక్కడ వి ఘనపు సెంటీమీటర్లు, ఎలక్ట్రోలైట్ను కరిగించి ద్రావణం తయారు చేసుకోవడము, డెఫినేషన్లు సేమ్ వస్తాయి. సింపుల్గా దీన్ని మనము గుర్తుపెట్టుకోవడం, దాని యొక్క డిఫరెన్స్ తెలుసుకోవాలి అంటే ఇది వచ్చేసి 1 గ్రామ్ అణుభారము, ఇది వచ్చేసి 1 గ్రాము తుల్యభారం. తుల్యభారం ఉంటేనేమో తుల్యాంక వాహకత అంటాము. నెక్స్ట్ అనుభారం, 1 గ్రామ్ అనుభారం ఉంటేనేమో దాన్ని మూలార వాహకత అంటాం. 1 గ్రామ్ అనుభారం ఉన్న ఎలక్ట్రోలైట్ను కరిగించి ద్రావణాన్ని వి ఘనపు సెంటీమీటర్లుగా తయారు చేసిన ఆ ద్రావణంలో ఉండే అన్ని అయాన్లు కలుగచేసే వాహకతను ఆ ద్రావణం యొక్క మూలార వాహకత అంటారు. ఇక్కడ ఈ మూలార వాహకతను దేంతో సూచిస్తున్నాం మనం, మ్యూ అంటున్నాం. ఇక్కడ అకార్డింగ్ టు మ్యూ, మ్యూ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ అండ్ వాల్యూమ్. మ్యూ ఈక్వల్స్ టు కే ఇంటు వి. నెక్స్ట్ యూనిట్స్, ప్రమాణాలు, యూనిట్స్ ఫర్ మోలార్ కండక్టెన్స్. మ్యూ ఈక్వల్స్ టు కే ఇంటు వి. విని ఎలా తీసుకున్నాం ఇంతకుముందు మనం, సేమ్ 1000/C తీసుకున్నాం. యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ కండక్టెన్స్ కే ఫస్ట్ తీసుకున్నాం. ఫస్ట్ డెఫినేషన్ ఇంపార్టెంట్ డెఫినేషన్లో ఫస్ట్ వన్ తీసుకున్నప్పుడు కే. ఇక్కడ కేకి ఏం తీసుకున్నాం, ఓమ్ ఇన్వర్స్ అండ్ సెంటీమీటర్ ఇన్వర్స్గా తీసుకున్నాం. ఇక్కడ 1000ని మనం ఇంకా ఎలా రాయొచ్చు, సెంటీమీటర్ క్యూబ్గా తీసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో దీని యొక్క కండక్టెన్స్ ఎలా తీసుకుంటున్నాం మనం, ఇంతకుముందు వచ్చేసి గ్రామ్ ఈక్వలెంట్గా తీసుకున్నాం, ఇక్కడ ఏం తీసుకున్నాం గ్రామ్ మోల్గా తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటున్నాం కాబట్టి మోల్స్గా తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఈ సెంటీమీటర్ ఇన్వర్స్కి ఈ 1కి ఇక్కడ 3 వెళ్తే ఏమవుతుంది, నెక్స్ట్ మనకి మళ్ళీ సెంటీమీటర్ క్యూబ్ కాస్త సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఓమ్ ఇన్వర్స్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ ఇంటూ గ్రామ్ ఇంటూ మోల్ ఇన్వర్స్. ఇది పైకి వస్తే ఏమవుతుంది, ఇన్వర్స్ అవుతుంది, విలోమం అవుతుంది. కాబట్టి దీని యొక్క పవర్ అనేది 1 కాస్త పైకి వస్తే ఏమవుతుంది, -1 అవుతుంది. సో ఫైనల్గా మోలార్ కండక్టెన్స్ యొక్క యూనిట్స్ తీసుకుంటే అంటే మ్యూ ఈక్వల్స్ టు ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ స్క్వేర్ గ్రామ్ మోల్ ఇన్వర్స్. దీస్ ఆర్ ద యూనిట్స్ ఫర్ మోలార్ కండక్టెన్స్.